హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకులు సైతం తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్రనేత ప్రకాష్ జవదేకర్ స్పందించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఉద్ఘాటించారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్తో యుద్దం ఖాయమని స్పష్టం చేశారు. 7 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఇంటికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ ప్రజలే మభ్యపెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి అంటూ ప్రకాష్ జవదేకర్ పిలుపునిచ్చారు. 100,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేశారని, వారి ఖాళీలను ఎక్కడ భర్తీ చేశారని నిలదీశారు. తెలంగాణలో ఏ వర్గానికి న్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో నేడు ప్రకాష్ జవదేకర్ కూడా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్లో పాదయాత్ర సాగుతూ ఉండగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జవదేకర్ ప్రసంగించారు. బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్ర గతిని మార్చేసిందని స్పష్టం చేశారు. कांग्रेस की ऊपर सरकार थी, उन्होंने वादा किया था कि जो भी बेरोजगार है, जिसको भी नौकरी नहीं है, उसको 3,000 रुपए महीने का भत्ता मिलेगा. दिया था कि नहीं आश्वासन? 3,000 रुपए कितने युवकों को यहां मिल रहा है? 3,000 रुपए किसको भी नहीं मिल रहा. पूरे तेलंगाना में पूछो कितने लोगों को 3,000 रुपए मिलता है. 3,000 रुपए किसी को नहीं मिल रहा है. ये झूठ की सरकार है, ये झूठे वादों की सरकार है, ये झूठ के बुनियाद पर बनी सरकार है. इसको हम उखाड़ फेंक देंगे, यही हमारा विषय है. तेलंगाना को जो वादे किए थे वो कोई पूरे नहीं हुए. బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ తర్వాత